హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా సూపర్సే ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసేసి ఇంట్లో ఎగ్ రోల్ ప్రిపేర్ చేస్తున్నాను. అచ్చం బయట బండి మీద దొరికే టేస్ట్ వచ్చేలాగా. సో ఎలాగో చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చివరి దాకా చూడండి, నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేయండి. ఎగ్ రోల్ కోసం ముందుగా చపాతీ పిండిని కలిపి పెట్టుకున్నాను. తర్వాత ఇంట్లో ఉన్న వెజీస్ అంటే వెజిటబుల్స్ ఫ్రిడ్జ్లో నాకేం కనబడ్డాయో అవన్నీ ఇలా కసకసా కోసేసాను అనమాట. ఆనియన్స్, టమాటోస్, క్యారెట్, బీన్స్, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర. సో ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ ఒకేసారి అయితే ఇందులోకి వేసేసి బాగా కలుపుకోవాలి. బాగా కొంచెం కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు, మరికొంచెం పసుపు, ఇవి రెండు యాడ్ చేసి బాగా కలపాలి. ఉప్పు పసుపు వేయడం వలన ఏ కూరగాయ అయినా చాలా త్వరగా మగ్గిపోతుంది. సో ఇలా మగ్గిన తర్వాత మనం అటు ఇటు కలిపేసేసుకొని ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం పొడి వేసుకోవాలి. సో ఇవి రెండు వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ధనియాల పొడి కమదనాన్ని పెంచుతుంది, కారం అయితే మనకి కంపల్సరీ అవసరం, రాయలసీమ వాళ్ళకి ఇంకా అవసరం అన్నమాట. సో ధనియాల పొడి కారం రెండు వేసి బాగా కలుపుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. కింద అడుగంటకుండా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో దీని తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. గరం మసాలా యాడ్ చేసి 1 నిమిషం అలా ఇలా కలిపేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేయడమే అన్నమాట. గరం మసాలా వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచనే ఉంచకూడదు. సో ఇలా 1 నిమిషం పాటు వేగిన తర్వాత వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేసి దీన్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ ఇదైతే పక్కన పెట్టేసేసి మళ్ళీ స్టవ్ వెలిగించేసి పాన్ అయితే పెట్టుకుంటున్నాను. సో ఈ పాన్ వచ్చేసి ఇప్పుడు మనం ఎగ్ రోల్ ప్రిపేర్ చేసుకోవడానికి, ఎగ్ అండ్ చపాతీ. సో ఇప్పుడైతే పాన్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చపాతీ పిండి ప్రెస్ చేస్తున్నాను. సో చపాతీ పిండి కొంచెం వేసేసి మనం ఇందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డౌన్ అయితే ఇక్కడ పెట్టేసేసి మంచిగా ప్రెస్ చేస్తున్నాను. ఎంతమందికి చపాతీ నీట్గా రౌండ్గా ప్రెస్ చేయడం వచ్చో ప్లీజ్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి. నేనైతే చిన్నప్పుడు అమ్మ చేయమంటే ఎన్ని వంకర టింకర్లు పోయేవో నా చపాతీ షేప్లు అయితే అసలు చెప్పక్కర్లేదు. బట్ ఇప్పుడైతే పర్లేదండి, మరీ రౌండ్గా కాకపోయినా మంచిగానే చేస్తానని అనుకుంటున్నాను. సో వీడియోలో మీకు కనిపిస్తుంది కదా రౌండ్గా చేశానో లేదో, ప్లీజ్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేసి చెప్పండి. ఇలా అయితే చపాతీ చాలా పల్చగా తిక్కుకోవాలి. పల్చగా తిక్కుకుంటేనే మనకి ఎగ్ రోల్ అన్నది చాలా బాగుంటుంది. మరీ లావుగా ఉంటే అసలు మనం దానిపైన ఎగ్ వేస్తాం కదా, మరీ ఎక్కువ లావు అయిపోతుంది అనమాట. ఇలా చాలా పల్చగా దుద్దుకొని పిండినంతా కూడా ఇలా రాల్చేయాలన్నమాట. రాల్చేసి ఇంకా ఇక్కడైతే చపాతీని పాన్ మీద వేసేయాలి. పాన్ మీద వేసేసి అటు ఇటు రెండు వైపులా ఆయిల్ వేసి రోస్ట్ చేసుకోవాలి. సో చపాతీ మొత్తానికి ఇలా ఆయిల్ పట్టేలాగా అట్ల కాడతోటి నీట్గా ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేయాలి. చిన్నప్పుడు చపాతీలు చేయమంటే మా అమ్మ, నేను, మా చెల్లి అందరం కలిసి కూర్చొని చేసేవాళ్ళం. సో ఒకరు దుద్దితే ఒకరు కాల్చేవాళ్ళం అన్నమాట, ఇంకొకరు పక్కన కూర్చొని తినేవాళ్ళం కూడా. సో ఎక్కడ పొయ్యి మీద చేస్తూ ఉంటే అక్కడక్కడే చపాతీలు కానీ బూరీలు కానీ ఏవైనా కూడా అలాగే అయిపోతూ ఉండేవి. సో ఇలా పొయ్యి దగ్గర కూర్చొని అస్సలు తినకూడదు, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తినాలని అమ్మ ఎంత చెప్పినా మేము వినేవాళ్ళం కాదు, అక్కడే పొయ్యి దగ్గర కూర్చొని తినేసేవాళ్ళం అన్నమాట. సో ఇక్కడ చపాతీ రెండు వైపులా లైట్గా కాల్చుకొని మరోవైపు కొంచెం ఎక్కువ కాల్చేసుకొని దానిపైన ఎగ్ ఒకటి ఇలా పగలగొట్టి ఈ చపాతీ మొత్తానికి మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట. చపాతీ మీద మొత్తం వైట్ ఎగ్, ఎల్లో ఎగ్ రెండు కలిసేలాగా ఇలా నీట్గా నిదానంగా స్ప్రెడ్ చేయాలి. పక్కకు వెళ్ళిపోతుంటే మళ్ళీ అంటే చపాతీ మీదకే తెచ్చుకోవాలన్నమాట. మ్యాక్సిమం ఎగ్ జారిపోతూ ఉంటుంది కాబట్టి పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది, అలా పైకి అనేసి సరిపోతుంది అన్నమాట. సో ఇలా ఎగ్ మొత్తం వేసేసి దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ వేస్తే మనకి అటు సైడ్ తిరిపినప్పుడు ఎగ్ అన్నది పాన్కి అంటుకోకుండా నీట్గా ఊడొస్తుంది అన్నమాట. సో దానికోసమే కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను కింద అంటుకోకుండా ఉండడం కోసం. సో ఇలా నీట్గా చపాతీ మొత్తానికి ఆయిల్ అయితే వేయాలి. తర్వాత అటు సైడ్ నిదానంగా రోస్ట్ చేస్తుంది అంటే తిప్పుకోవాలన్నమాట అటు సైడ్ కూడా రోస్ట్ అయ్యేలాగా. ఇంకా ఎగ్ ఏమన్నా సైడ్ అట్లా వెళ్తుంటే నీట్గా ఇందులోకే మొత్తం లాగేసేసి అటు సైడు ఇటు సైడు రెండు వైపులా ఆయిల్ అయితే వేసి రెండు వైపులా మంచిగా రోస్ట్ చేయాలి. సో ఇక్కడైతే నీట్గా కింద నుంచి ఊడొస్తుంది చూడండి, ఆయిల్ వేయడం వల్ల అంత మంచి నీట్గా ఊడొస్తుంది అన్నమాట ఎగ్. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి మనకి ఇక్కడ చపాతీ ఎగ్ రోల్. సో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడం, అంటే తీసేద్దాం ప్లేట్లోకి. ఇంకొంచెం చిన్న ప్రాసెస్ ఉంది, అదేంటో చూపిస్తాను. ఇది ఆల్రెడీ నిన్న నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఈ వీడియో షార్ట్ వీడియోలో 1 మినిట్లో మనం అన్నీ చెప్పలేము, జస్ట్ కొన్ని మాత్రమే చెప్పగలం. ఒకవేళ మీకు ఎవరికైనా అర్థం కాకపోతే అనేసి ఈ వీడియో మళ్ళీ పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని, మనం ఇందాక వెజిటబుల్స్ని అన్నింటినీ బాగా వేయించాం కదా నూనెలో, ఆ వెజిటబుల్స్ని అన్నిటినీ దీని మీద పరిచేసి చాట్ మసాలా యాడ్ చేయాలి. చాట్ మసాలా యాడ్ చేస్తే బయట బండి మీద ఉన్న ఫ్లేవర్ అయితే అలాగే దిగిపడుతుంది. సో నాకెందుకో 1-3 సార్లు బయట నచ్చింది, తర్వాత మియోనీస్ ఇస్తారు ఇలాంటి రోల్స్లలో అస్సలు నచ్చదు. ఎప్పటి నుంచి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటానండి, బయట అస్సలు రోల్స్ అంటే ఇష్టపడను. కొంచెం చాట్ మసాలా వేసిన తర్వాత ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి మధ్యలో ఇలా వేసేసుకుంటే సూపర్ టేస్ట్ అసలు. తర్వాత ఒక చిన్న అంటే టొమాటో కెచప్ మాత్రమే నాకు నచ్చుతుంది, మియోనీస్ అస్సలు నచ్చదు. టేస్ట్ అయితే చండాలంగా నాకు ఉంటుందన్నమాట. మియోనీస్లో ఎప్పుడు ఏ ఫుడ్ తినడానికి నేను ఇష్టపడను. సో ఈ కొంచెం టొమాటో కెచప్ వేసేసుకుంటే అత్తిరిపోతుంది. మీకు మియోనీస్ ఇష్టం అయితే ప్లీజ్ మియోనీస్ కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసేసి రోల్ చేయడం. సో ఇంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చు. బయట దొరికే విధంగానే ఉంటుంది టేస్ట్ అయితే ఇలాగే ట్రై చేస్తే మాత్రం. సో ఇంతేనండి ఇవాల్టి వీడియో, ఎగ్ రోల్ ఎలా వచ్చిందన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్.